ఎన్ని ప్రమాదాలు జరిగినా విమర్శలు ఎదురైనా ఆందోళనలు చేపట్టినా వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ యజమాన్యంలో మార్పు రావడం లేదు. నెల్లూరు జిల్లా వింజపూరు మండలంలో చంద్రపడియ గ్రామం వద్ద ఉన్న ఈ ఫార్మా కంపెనీలో బుధవారం తెల్లవారుజామున బాయిలర్ పేలి నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడి వారిలో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్, పరిశ్రమల శాఖ, పొల్యూషన్ బోర్డు అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితులు పరిశీలించారు. ఫ్యాక్టరీలోని ఉత్పత్తి యంత్రాల పనితీరును పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు పరిశ్రమలు, కాలుష్య, పోలీసు, అగ్నిమాపక శాఖాధికారులతో ఒక కమిటీ కూడా వేశారు. దీనిలో భాగంగా పరిశ్రమల్లో 25 రియాక్టర్లను పరిశీలించాల్సి ఉందని, దీంతో కర్మాగారాన్ని తక్షణమే షట్డౌన్ చేస్తూ కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీంతో కర్మాగారం నిర్వహణకు సగంలో ఉన్న మందుల ఉత్పత్తికి 22 మంది టెక్నికల్ సిబ్బందికి మాత్రమే అనుమతించారు. కానీ తమిళనాడు కేంద్రంగా నడుస్తున్న యాజమాన్యం మాత్రం నిబంధనలు తుంగలోకి తొక్కేసింది. ప్రమాదం జరిగిన 2 రోజుల నుంచి ఫ్యాక్టరీని యథేచ్ఛగా నడుపుతుంది. కర్మాగారం ప్రధాన గేటు వద్ద మాత్రం ఆపరేషన్ క్లోజ్డ్ బోర్డు పెట్టి ఉత్పత్తిని కొనసాగిస్తోంది. ఫ్యాక్టరీలో 600 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా గురువారం 2 షిఫ్ట్లలో 100 మందికి పైగా కార్మికులు విధులకు వెళ్లి తిరిగి వస్తున్నారు. అందరికీ అనుమానం వస్తుందని, ఆఫీస్ బస్సును నడపకుండా సిబ్బంది సొంత వాహనాల్లోనే విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంది. కనీస జాగ్రత్తలు కూడా పాటించాలని, ఈ ఫ్యాక్టరీలో ఇప్పుడు మరో ప్రమాదం జరిగితే జిల్లా యంత్రాంగం బాధ్యత వహిస్తుందేమో, సమాధానం చెప్పాలి. ముఖ్యంగా స్థానిక విలేకరులు ఈ విషయం ప్రశ్నించినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదు.